మరి మనతో నెక్స్ట్ మన్నవ సుబ్బారావు గారు ఉన్నారు ఆయన మాట్లాడబోతున్నారు సభా అధ్యక్షులు మిత్రులు ఉయ్యూరు శ్రీనివాస్ గారు ఎన్టీఆర్ లక్షణాలనే పుణిగపుచ్చుకున్నటువంటి నీతి నిజాయితీకి మారు పేరైన గౌరవ శాసన సభ్యులు మాజీ మంత్రివర్యులు గోరంట్ల పుచ్చి చౌదరి గారు మాజీ ఉపసభాపతి తెలుగు భాష ప్రేమికులు గౌరవనీయులు మండలి బుద్ధప్రసాద్ గారు తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి మనందర్ని కూడా ఇప్పటివరకు కూడా చక్కటి తన యొక్క భాషతోటి అందరూ కూడా బ్రహ్మాండంగా ఆకట్టుకున్నటువంటి జొన్నవిత్తులు గారు పెద్దలు గుమ్మడి గోపాలకృష్ణ గారు చౌదరి గారు జిల్లా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డి గారు పెద్దలు వెంకటరావు గారు రసజ్ఞులైన ప్రేక్షక మహాశయులందరికీ కూడా నమస్కరిస్తూ ఉదయం నుండి కూడా ఉయ్యూరు శ్రీనివాస్ గారు అనేకమైన ఆధ్యాత్మిక సాంస్కృతిక క్రీడలు రక్తదాన శిబిరాలు అనేకమైన కార్యక్రమాలు నేను మాటల మనిషిని కాదు చాతల మనిషిని అనేది రుజువు చేశారు వారిని ఒకసారి అభినందిస్తూ అంతేకాదు జీవన పోరాటంలో ఉపకరించని విద్య నైతిక విలువలు పెంచలేని విద్య దాతృత్వ స్ఫూర్తి కలిగించలేని విద్య మనిషి తన కాళ్ళ మీద తాను నిలబడటానికి ఉపకరించని విద్య అసలు విద్య కాదంటాడు స్వామి వివేకానంద దాతృత్వ స్ఫూర్తి ఆయన నందమూరి బసవతారక క్యాన్సర్ హాస్పిటల్కి 100K ఇవ్వటం అనేది చిన్న విషయం కాదు కేవలం మాటలు చెబితే సరికాదు నేను చేతల మనిషిని అనేది రుజువు చేశారు అదేవిధంగా ప్రభుత్వం మేము నిర్వహించలేమని చేతులెత్తేసి తన చేతగారి తనాన్ని తన అసమర్థతను చాటుకొని అన్న క్యాంటీన్లు మూతబడిన పరిస్థితుల్లో ఉయ్యూరు శ్రీనివాస్ గారు నేను అన్నదానం చేస్తాను అన్న పేరిట అని అన్న భోజనాలు పేరిట ఆయన అన్నదానం చేస్తా ఉన్నాడు ఒక్కసారి ఆయనకి శిరసు వంచి నమస్కరిస్తూ ఏ పేరు వింటే తెలుగు నేల పులకిస్తుందో ఏ పేరు వింటే తెలుగు జాతి సమున్నతంగా తల ఎత్తుకు తిరుగుతుందో ఏ పేరు వింటే తెలుగువాడి పౌరుషం దశ దిశలా వ్యాప్తి చెందుతుందో ఏ పేరు వింటే తెలుగు ఇంటి ఆడపడుచులు అన్న అని పలవరిస్తారో ఏ పేరు వింటే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయో ఆయనే స్వర్గీయ నందమూరి తారక రామారావు మరణం లేని జననం మరణించి జీవిస్తున్న వ్యక్తి ఎన్టీఆర్ చాలా మందిని చూస్తూ ఉన్నాం జీవిస్తూ మరణిస్తూ ఉన్నారు మరణించి కొన్ని కోట్ల మంది హృదయాల్లో ఈనాటికి కూడా సజీవంగా నిలిచిపోయి ఉన్న వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పి నేను మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా ఒక తరాన్ని శాసించాడు ఒక తరాన్ని ప్రభావితం చేశాడు ఒక తరానికి మార్గదర్శకంగా ఉన్నాడు అన్న ఎన్టీఆర్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అన్నదమ్ములు ఎలా ఉండాలి స్నేహితులు ఎలా ఉండాలి బంధువులు ఎలా ఉండాలి భార్యాభర్తలు ఎలా ఉండాలి ఇలా ఇతరులతో ప్రవర్తించే తీరును నిర్దేశించే ప్రవర్తన నియమావళిని నిర్దేశించిన ప్రామాణిక గ్రంథం ఎన్టీఆర్ జీవితం అనేది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అతడే ఒక సైన్యం ఆయనే ఒక స్ఫూర్తి అతడే ఒక ప్రేరణ ఆయన మాటే వేదం ఆయన పిలిపే ప్రభంజనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మనం బ్రతకాలనుకోవడం ఆశ ఇతరులను బ్రతికించాలనుకోవడం ఆశయం ఆశ మన్ని బ్రతికిస్తుంది ఆశయం మనం మరణించిన తర్వాత కూడా బ్రతికించేలా చేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఒక ఉన్నతమైన ఆశయం ఒక ఉదాత్తమైన లక్ష్యంతో ఎన్టీఆర్ పనిచేశాడు అందుకే ఇప్పటికి కూడా ఆయన సజీవంగా ఉన్నాడని చెప్పి తెలుగు ప్రజల హృదయాల్లో సజీవంగా ఉన్నాడని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ దేశం పావన గంగ
ఈ దేశం కరుణా తరంగ, ఈ దేశం వాల్మీకి కావ్య వల్లరి, వేదం పుట్టిన నేల, వేదాంతం పుట్టిన నేల, ఋషులు పుట్టిన నేల, తప సంపన్నులు సంచరించిన ప్రాంతం, ఉపవాసాలు సాధించిన ప్రాంతం, ఉపనిషత్తులు ఉదయించిన ప్రాంతం, రాముడు పుట్టిన నేల, గాంధీ పుట్టిన నేల, అన్న నందమూరి తారక రాముడు పుట్టిన నేల, అలాంటి గొప్పవాడు పుట్టిన నేలలో, అలాంటి గొప్పవాడు పెట్టిన పార్టీలో, అలాంటి గొప్పవాడు పరిపాలించిన ప్రాంతంలో మనం అందరం కూడా ఆయన సమకాలీకులుగా జీవించి ఉన్నాం. ఆయనతో కలిసి ఆయన చూసే భాగ్యాన్ని పొంది ఉన్నందుకు మనం అందరం కూడా అదృష్టవంతులుగా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఒక మహానటుడిగా, ఒక మహానాయకుడిగా తెలుగు ప్రజల నీరాజనందుకున్నాడు. సినీ వినీలాకాశంలో ధృవతారగా వెలుగొందాడు. ఎవరన్నా తెలుగు ప్రేక్షకులు, తెలుగు ప్రజలు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు తిరుమల వెళ్ళి వెంకన్నను దర్శించుకొని ఆ తర్వాత మద్రాసు వెళ్ళి అన్నగారిని దర్శించుకుంటేనే వాళ్ళ తీర్థయాత్ర పరిపూర్ణం అవుతుందని ఆనందంతో ఉంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆయన అందమైన రాముడు కృష్ణుడు పాత్రలే కాదు, దుర్యోధనుడు రావణాసురు లాంటి ప్రతి నాయక పాత్రలు పోషించి ఆయా పాత్రలో పరకాయ ప్రవేశం చేసి వాటికి జీవం పోసి సమాజంలో వాటికి కూడా ఒక గుర్తింపు గౌరవం తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆయన తీసినటువంటి చిత్రాల ద్వారా ఈ సమాజంలో ఒక చైతన్యం తీసుకొచ్చాడు. ఆనాటి సాంఘిక దురాచారాలపైన, బాల్య వివాహాలపైన, వరకట్నాలపైన కన్యాశుల్కం అనే చిత్రం ద్వారా కావచ్చు, వరకట్నం అనే చిత్రం ద్వారా కావచ్చు, కుల వివక్షత పైన, కులాలకు వ్యతిరేకంగా ఆయన దానవీర శూరకర్ణులు ఆయన చేసినటువంటి, ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా సమాజంలో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చింది అని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. సినీ రంగంలో ఒక అరుదైన సుందర సాంస్కృతిక స్వప్నాన్ని సాకారం చేశాడు ఎన్టీఆర్. అక్షర సేద్యంతో తెలుగు భాషను సుసంపన్నం చేశాడు. అమ్మ భాషలోని కమ్మదానాన్ని, మాతృభాషలోని మాధుర్యాన్ని తెలుగు ప్రజలకు రుచి చూపించిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పి నేను మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఆయన రాజకీయ రంగం ప్రవేశించే నాటికి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ శూన్యత, రాజకీయ అస్థిరత్వం, ఆనాడు రాజకీయ అస్థిరత్వాన్ని సృష్టిస్తూ ఏడాదికి నలుగురు ముఖ్యమంత్రులను మారుస్తూ తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెట్టిన పరిస్థితుల్లో రాజకీయం కొంతమందికి వ్యాపారంగా మారి సిద్ధాంతాలు ప్రజాసేవ దూరమైన నేపథ్యంలో బ్రతకటానికి రాజకీయాల్లోకి రావద్దు, బ్రతికించడానికి రాజకీయాల్లోకి రండి. రాజకీయం అనేది వ్యాపారం కాదు, ఉద్యోగం కాదు, రాజకీయం అనేది ఒక సామాజిక సేవ అనేది గుర్తు చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. సామాజిక వ్యవస్థ కోసం రాజకీయ వ్యవస్థ ఉండాలి, కానీ రాజకీయ వ్యవస్థ కోసం సామాజిక వ్యవస్థ ఉండకూడదని చెప్పిన వ్యక్తి, గొప్ప వ్యక్తి. ఎందుకంటే సమాజాన్ని ముందుకు నడిపించడానికి, సమాజాన్ని ఉద్ధరించడానికి, సామాజిక సేవ చేయడానికి రాజకీయ వ్యవస్థ ఉండాలే, కానీ సమాజాన్ని తోసుకోవడానికి, సమాజం మధ్య పడి తినడానికి అనేది కాదు అని చెప్పి రుజువు చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. పతితులార, భ్రష్టులార, బాధాసర్పద్రష్టులార, బ్రతుకు కాలి పనికి మానేసిని దేవత రథ చక్రపటి ఋషులలో పడి నలిగిన ఈనులార, దీనులార, దగాపడ్డ తమ్ములార, వస్తున్నాయి తెలుగుదేశ రథ చక్రాలు. భూమార్గం పట్టిస్తా, భూకంపం సృష్టిస్తానన్నాడు. భూమార్గం పట్టించాడు, భూకంపం సృష్టించాడు అన్న ఎన్టీఆర్ అని చెప్పి నేను మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఆయన ఆనాటి సాంఘిక రాజకీయ ఆర్థిక పరిస్థితుల్లో ఆయన రాజకీయ ప్రవేశం అనేది ఒక చారిత్రకు అవసరంగా ఆనాటి ప్రజలు భావించారు. ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. హేతుబద్ధమైన భౌతికవాద తాత్విక దృష్టితో తెలుగునాట జరుగుతున్నటువంటి సకల సామాజిక, రాజకీయ, సాంస్కృతిక ఉద్యమాలలో మమేకమై ఈనాడు 40 వసంతాలు తెలుగుదేశం పార్టీ పూర్తి చేసుకుందంటే దానికి ఎన్టీఆర్ వేసిన పునాది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సామాజిక చైతన్యం
పీడిత పాలన వ్యతిరేక దృక్పథం, శ్రామిక జన పక్షపాతం, సమసమాజ నిర్మాణం ఎన్టీఆర్ యొక్క ఆశయం లక్ష్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అభివృద్ధి నిరోధక శక్తులను ప్రతిఘటించడం ద్వారా ఆకలి దోపిడీ అణిచివేత ఆర్థిక అసమానతలు లేని సమాజ సమసమాజ నిర్మాణం ఎన్టీఆర్ యొక్క ఆశయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. సైద్ధాంతిక నిబద్ధత, బలమైన వర్తమానం, ఆశావహ దృక్పథం ఈరోజు ఉన్నాయంటే తెలుగుదేశం పార్టీలో దానికి ఎన్టీఆర్ పెట్టిన భిక్ష అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఒక మనిషిని వేరొక మనిషి, ఒక వర్గాన్ని వేరొక వర్గం సాంఘికంగా ఆర్థికంగా దోపిడీ చేస్తున్న నాటి కుళ్ళిన రాజకీయ వ్యవస్థను శాళం చేసి ఒక నూతన రాజకీయ వ్యవస్థను, ఒక నూతన రాజకీయ సంస్కృతిని ఏర్పాటు చేయటమే ఎన్టీఆర్ సిద్ధాంతం, ఆశయం, లక్ష్యం అని చెప్పి నేను మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టే సమయంలో కూడా మీరందరూ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, కాకి బట్టలతో, ఒక శ్రామికుడి బట్టలతో తన చైతన్య రథాన్ని వేదికగా రహదారుల పక్కనే కాలకృత్యాలు తీర్చుకుంటూ 9 నెలల పాటు పగలనక, రేయనక, ఎండనక, వాననక, శ్రమని ఆయుధం అయితే విజయంని బానిసవుతుంది, వెలిగే సూర్యుని చూస్తే చీకటి పారిపోతుంది, శ్రమించే వాడిని చూస్తే ఓటమి పారిపోతుంది అని చెప్పి రుజువు చేసిన వ్యక్తి. అందుకే మంగళప్రదమైన తన పసుపు రంగుతోటి శ్రామికులకు సంబంధించినటువంటి నేను శ్రమజీవిని, శ్రామికుల పక్షపాతిని, శ్రమైక జీవనానికి ఎన్టీఆర్ సౌందర్యం, శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదు. కమ్మరి కొలిమి, కొమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలిల మగ్గం, శరీర కష్టం స్ఫురింపజేసే కొడవలి, గొడ్డలి, రంపు, నాగలి, సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు, సహస్ర వృత్తుల్ని సమస్త చిహ్నాలుగా మార్చి పతాకాన్ని రూపొందించిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పి నేను మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. అలాంటి వ్యక్తి 9 నెలల కాలంలోనే ఆనాటి అవినీతి, ఆశ్రిత పక్షపాతం, రెట్టేపిజం, నియంత్రిత పోకడలు వీటన్నిటిపై కూడా తిరుగుబాటు చేసి తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఆనాడు తెలుగుదేశం బావుటా ఎగురు వేశాడు. ఆయన తీసుకున్న సంస్కరణలు కావచ్చు, ఆయన చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఈనాటికి కూడా భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా అనుసరిస్తూ ఉన్నాయి, అనుకరిస్తూ ఉన్నాయి. ఇప్పటికి కూడా మీరు గమనించండి, కిలో 2 రూపాయల బియ్యం పథకం కానీ, పక్క గృహ నిర్మాణ పథకం కానీ, జనతా వస్త్రాలు కానీ, ఇవన్నీ కూడా అన్నగారు పెట్టినటువంటి పథకాలే. ఈరోజు అనేకమైన పార్టీలు చెప్పుకోవచ్చు అవన్నిటికి కూడా మేము బ్రాండ్ అంబాసిడర్లని, వాస్తవానికి పథకాలన్నింటికి కూడా బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారంటే, దానికి ఎవరైనా ఆజ్యుడు ఉన్నాడంటే ఎన్టీఆర్ అని చెప్పి నేను మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఓ ఆయన జాతీయ రాజకీయాలను శాసించిన వ్యక్తి, జాతీయ పార్టీకి చెందినటువంటి నాయకులు చెప్పిన ఒకే ఒక్క మాట మీ అందరు కూడా నేను చెప్పదలుచుకున్నాను, మేము జాతీయ పార్టీలకు చెందిన ప్రాంతీయ నాయకులు, ప్రాంతీయ పార్టీలకు చెందిన జాతీయ నాయకుడు ఎన్టీఆర్ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఒకటి, ఇవన్నీ కూడా వాస్తవాలు, ఇవన్నీ కూడా యథార్థాలు. నిజాన్ని మార్చే శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదు, ప్రపంచాన్ని మార్చే శక్తి ఒక్క నిజానికే ఉంది. ఇవన్నీ కూడా యథార్థాలు, వాస్తవాలు అని చెప్పి నేను మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఫెడరల్ వ్యవస్థగా నిర్వచించబడి రూపొందించిన భారత రాజ్యాంగం అధికారమంతా కేంద్ర ప్రభుత్వం చేతుల్లో కేంద్రీకృతమైపోయిందని, కేంద్ర రాష్ట్ర సంబంధాల పైన, గవర్నర్ల వ్యవస్థ పైన, రాష్ట్ర ప్రభుత్వాల హక్కుల పైన, విధులు, నిధులు, బాధ్యతల పైన ఢిల్లీ సింహాసనాన్ని గడగడలాడించినటువంటి మొనగాడు ఎవరైనా ఉన్నారంటే ఎన్టీఆర్ అని చెప్పి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఆనాడు కాంగ్రెస్ ఇతర పక్షాలను ప్రజాస్వామ్యపరంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలను కూలగొట్టే కుటిల రాజకీయ నీతికే ఢిల్లీ పెద్దలు అలవాటు పడిన నేపథ్యంలో ఆనాడు అప్రజాస్వామికంగా అన్న నందమూరి తారక రాముడిని గద్దె దించినప్పుడు భారతదేశ వ్యాప్తంగా జరిగినటువంటి ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం ఈనాటి కూడా భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడ్డది. ఎందుకంటే ఆనాటి నియంత
ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని దించిన తర్వాత మళ్ళీ ఎక్కించిన దాకాల్లా లేవు. అమ్మలకు బొమ్మలకు దా నమ్మలకు లొంగని వ్యక్తి ఏంటి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఆనాటి ఎన్టీఆర్ స్ఫూర్తితోటి ఈనాడు రాజకీయాలు ఉండాలని, ఎందుకంటే ఆయన స్ఫూర్తి ఆయన ప్రేరణ భావితరాలకు మరి ఆయన యొక్క జీవితం ఒక పాఠ్యాంశంగా ఉండాలని, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఆయన చేపట్టినటువంటి ఈనాటి కూడా జాతీయ పార్టీలు కూడా చేపట్టలేకపోతున్నాయి. జాతీయ పార్టీల్లో లేని సిద్ధాంత నిర్దేశిత రాజకీయ పరిణితి ఈనాడు ఈ పార్టీలో ఉన్నాయంటే అది ఎన్టీఆర్ వేసినటువంటి పునాది అని చెప్పి తెలియజేస్తూ, ఏదేమైనప్పటికీ కూడా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఉయ్యూరు శ్రీనివాస్ గారు చేపట్టారు. ఈ కార్యక్రమం ఈరోజుతోటి కాదు, మా అందరికి కూడా ఉయ్యూరు శ్రీనివాస్ గారు ఒక ప్రేరణ ఒక స్ఫూర్తి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మేము చేయలేనివి మేము ఏం చేయాలి, ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఎలా నిర్వహించాలి, ఈ ఏడాది పాటు ఒక టైం టేబుల్ని ఒక ప్రణాళికను రూపొందించుకున్నాడు. ఆ ప్రణాళిక ప్రకారం మేము కూడా కొద్ది గొప్ప ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాల్లో మేము కూడా భాగస్వాములు అవుతారని, ఈరోజు ఉయ్యూరు శ్రీనివాస్ గారితో పాటు అందులో భాగస్వాములు అయినటువంటి, ఎందుకంటే ప్రభు ఎక్కిన పల్లకి కాదు ఈ అది మోసే పోయలేవరు, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు, వాటి యొక్క బాహ్య సౌందర్యం మనకు కనిపిస్తుంది. ఉయ్యూరు శ్రీనివాస్తో పాటు ఇక్కడ పనిచేసినటువంటి ప్రతి ఒక్క వాలంటీర్కి ప్రతి ఒక్క వ్యక్తి కూడా నేను సైతం ప్రపంచాజ్ఞకి సమేత నొక్కడు ఆహుతిచ్చాను, నేను సైతం భువనఘోష కసురు ఒక్కడి దారవోశాను, నేను సైతం మేము సైతం ఇందులో భాగస్వాములు అవుతానని ఆశిస్తు మేము అంతా సెలవు తీసుకున్నాను. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్.